ఢిల్లీతో ఢీకొడుతున్న చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తొలి రోజు పలు పార్టీల నేతలతో చర్చలు జరిపిన ఏపీ సీఎం ఇవాళ కూడా మరికొందరితో సమావేశం కానున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించి అవిశ్వాసానికి సహకరించాలని కోరనున్నారు. మధ్యాహ్నం జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేలా ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. చంద్రబాబుకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా హస్తినిలో మకాం వేసిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడికి వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ ఎంపీల పోరాటానికి బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల మద్దతు కూడగడుతున్నారు. తొలిరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలు పార్టీల నేతలతో సమావేశమై ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. విభజన హామీలు, నాలుగేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి రూపొందించిన నివేదికలను వారికి అందించారు చంద్రబాబు. తొలిరోజు పర్యటనపై సంతృప్తిగా ఉన్న చంద్రబాబు బుధవారం పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ ఎంపీలతో అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు. అవిశ్వాసంపై సభలో చర్చ జరిగేలా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించాలని చెప్పారు. పార్లమెంటులో పోరాటం కొనసాగిస్తూనే కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయం జాతీయ స్థాయిలో తెలిసేలా టీడీపీ వ్యూహం రచిస్తోంది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీపై బీజేపీ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీతో అంటకాకుతూ ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చి అందరి నాయకులను మద్దతు తీసుకుని ఇదేదో జరిగిపోతే మనం పూర్తిగా అయిపోయిండమే, మళ్ళా మనకు ఎక్కడ లోపలేసేస్తారో. అందులో ప్రధానమంత్రిని కూడా మేము రోజు ప్రధానమంత్రి కార్యాలయానికి పోయితే కూడా వీళ్ళు హైలైట్ చేసి పెట్టేశారు. ఇది రేపు ఏదైనా మనకు ప్రధానమంత్రి సాయం చేయాలంటే కూడా చేయలేడేమో, మళ్ళా కేసులు ఎక్కడ లోపలికి పోతామనో, లేదంటే కనుక ప్రజల్లో బీజేపీతో కలిసి మనము లోపాయకారిగా ఒప్పందం ప్రకారం చేసుకున్నామనేది ఒక బయట వచ్చిందనే ఉద్దేశంతో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, లేదంటే కానీ చంద్రబాబు నాయుడు ఎక్కువ తిరితే ఇది వస్తుంది, ఈ ఇక్కడ ఉండే విషయాలు పక్కకు పోతాయి అనే ఒక టాక్టిక్స్ తోనో ఏ విధంగా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ అయినా కూడా ఎంతసేపు ఒక ముద్దాయిల గురించి మనం మాట్లాడుకోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. మాట చంద్రబాబు ఢిల్లీకి రావడంతో బీజేపీ, వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ ఎంపీలు చెప్పారు. న్యాయం చేయమని కోరితే అవినీతి అంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు కేసులకు భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వచ్చినటువంటి సమస్య ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విభజించినప్పుడు కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది, చట్టబద్ధ చేశారు, వాటిని అడగమని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రతినిధిగా అడుగుతున్నారు ఆయన. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకుడికి కాదు అడిగేది. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ దయచేసి బీజేపీ నాయకులు కూడా రాష్ట్రం గురించి మేము అడుగుతుంటే మా మీద బుర్ర చల్లడం, అక్కడ అవినీతి జరిగిందని చెప్పడం, అంటే నాలుగేళ్ళు నిద్రపోయారు అవినీతి జరిగితే, లేదా మీ మీద ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పడం, అంటే విన్నాళ్ళు నిద్రపోయారా? మేము అడిగేది ఒకటే, అంటే రాష్ట్రానికి మాకు అన్యాయం జరిగిందయ్యా, మాకు న్యాయం చేయమని అడిగితే మమ్మల్ని దానికి అది అది మేము చేసిన నేరమా? హోదా కోసం ఎంతవరకైనా పోరాడతామంటున్న టీడీపీ ఎంపీలు చంద్రబాబు డైరెక్షన్లో మరింత దూకుడుగా వెళ్లనున్నారు. దీంతో పార్లమెంటు బడ్జెట్ సెషన్ చివరి మూడు రోజుల్లో ఏం జరగబోతోందన్నది ఆసక్తిగా మారింది.